నమస్కారం, వినకండి నెస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ. వినుకొండలో ఎల్ఈడీల ద్వారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం వీక్షించిన ప్రజలు. పట్టణంలో నెలకొన్న సందడి. సామాజిక సమాతూకం యువతరానికి పెద్దపీటగా మంత్రివర్గం ఉందన్న వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. అన్ని రంగాల్లో అగ్రస్థానం సాధించాలని ఆశాభావం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీ చంద్రబాబు చేత ప్రమాణం చేయించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్తో పాటు నూతన మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేశారు. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా.
సామాజిక సమాతూకం యువతరానికి పెద్దపీటగా మంత్రివర్గం ఉందని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ సామాజిక సమాతూకం పాటిస్తూ యువతరానికి పెద్దపీట వేసిన రాష్ట్ర మంత్రివర్గ కూర్పు అద్భుతంగా కుదిరిందన్నారు. కూటమి మంత్రివర్గంలో ఏకంగా 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించడాన్ని సాహసపేతమైన నిర్ణయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనంగా అభివర్ణించారు ఆయన. నవ్యాంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా బుధవారం ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు జీవి. అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు, అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా మంత్రుల ఎంపికలో చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారని కితాబిచ్చారు. 3 మహిళలకు కూడా చోటు కల్పిస్తూ సీనియర్ల, యువత, విద్యావంతులు, అనుభవజ్ఞుల మధ్య సమాతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారన్నారు జీవి. తొలిసారి గెలిచిన వాళ్లలో 10 మందిని మంత్రులుగా ఎంచుకోవడం ద్వారా కూడా కొత్త తరానికి మెరుగైన ప్రాతినిధ్యం కల్పించినట్లయిందన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా వినుకొండలో ఎల్ఈడి తెరల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని భారీ తెరపై వినుకొండ ప్రజలు వీక్షించారు. ప్రమాణ స్వీకార మహోత్సవ ఘట్టాన్ని ప్రజలంతా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసిన ఎల్ఈడి స్క్రీన్ల వద్ద పండుగల వాతావరణం ఈ మేరకు బుధవారం పల్నాడు జిల్లా వినుకొండలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పట్టణ ప్రజలు చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెరలపై చూస్తూ మురిసిపోయారు. వినుకొండ గుర్రం జాషువా కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్లపై చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించారు. ఈ ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి 4వ సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. బొల్లపల్లి మండల పేద ప్రజల ఆకలి తీర్చడానికి నడుం బిగించిన ఎస్వీ చారిటీ అన్నదాన కార్యక్రమం 127వ రోజుకు చేరుకుంది. బొల్లపల్లి మండలం ముగుచింతల పాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు తను స్థాపించిన ఎస్వీ చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లపల్లి మండలంలో గత 7 నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాప్తం. తిరిగి రేపటి నుంచి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.